ఇంటర్ ఫలితాల్లో సత్తాచాటిన నీలగిరి కళాశాల విద్యార్థులు నేడు ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో నీలగిరి విద్యార్థులు సత్తాచాటారు. గ్రామీణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించి కళాశాలని జిల్లాలో అగ్రభాగాన నిలిపారని కళాశాల ప్రిన్సిపల్ మారం నాగేంద్ర రెడ్డి తెలిపారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరానికి చెందిన ఎన్ వైష్ణవి ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను 981 మార్కులతో రాష్ట్ర స్థాయి ర్యాంకును, బైపీసీ విభాగంలో జే వెన్నెల 1000 మార్కులకు గాను 970 మార్కులతో జిల్లా స్థాయి ర్యాంకుతో పాటు 36 మంది విద్యార్థులు 900 మార్కులకు పైగా సాధించారని తెలిపారు. అలాగే ఇంటర్ ప్రథమ సంవత్సరానికి చెందిన జే మానస ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను 456 మార్కులు, బైపీసీ విభాగంలో ఆర్ మమత 440 మార్కులకు గాను 416 మార్కులతో జిల్లా స్థాయి ర్యాంకుతో పాటు 23 మంది విద్యార్థులు 400కు పైగా మార్కులు సాధించారని తెలిపారు. ఉత్తమ ఉత్తీర్ణతకు సహకరించిన విద్యార్థులకి, తల్లిదండ్రులకు, కళాశాల అధ్యాపకులకు అభినందనలు తెలియజేశారు. ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం ఐపీఈ 2022-23 రిజల్ట్ ప్రకటించడమైనది. ఈ రిజల్ట్ నందు నీలగిరి ప్రమంజనం సృష్టించింది. అతి సాధారణ గ్రామీణ విద్యార్థులు కూడా అత్యధికంగా మార్క్స్, కార్పొరేటివ్ లెవెల్లో మార్క్స్ సాధించడానికి దీని యొక్క మా కళాశాలనే నిదర్శనంగా తీసుకోవచ్చు. మా కళాశాలలో చదివినటువంటి నమోజు వైష్ణవికి 981 మార్కులు, సంతోషకి ఎంపీసీలో 969 మార్కులు, అలాగే బైపీసీలో వెనీలాకి 976 మార్కులు, దివ్యకి 966 మార్కులు, ఎంఈసీలో స్టేట్ ర్యాంక్ అయినటువంటి శక్తిరెడ్డికి 953 మార్కులు రావడం జరిగినాయి. అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కూడా మా కళాశాల మానస 470 మార్కులు, అలాగే రూపుల మమత 440 మార్కులు రావడం జరిగింది. ఇలాంటి మార్కులు అతి సాధమైన విద్యార్థులు, గ్రామీణ ప్రాంతంలో వచ్చిన విద్యార్థులు ఇలాంటి అత్యధికమైన మార్కులు సాధిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మునుముందు కూడా మేము ఇలాంటి మార్కులు సాధిస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ, ఇలాంటి మార్కులు సాధించినటువంటి మా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, అలాగే ఇంతటి ఘనత సాధించిన కారణమైన ఉపాధ్యాయులందరికీ కూడా మా కళాశాల తరఫున ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ.